ప్రధానమైన నాలుగు ప్రోగ్రామ్స్ను జనవరిలో లాంచ్ చేస్తాను. ఈ నాలుగు ప్రోగ్రామ్స్కు సంబంధించిన ఇంపార్టెన్స్ను మనసులో పెట్టుకుని ఎక్కడ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లు దొరలకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ విసి ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారుపేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం రాకమునుపు బిఫోర్ 2019 మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే 2 నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం 1,000 రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2,250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3,000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయలు యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1,950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే 39 లక్షలు. ఈరోజు అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోనే తీసుకొని వచ్చి, తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో, ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది.
నాలుగవ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అర్హత కలిగి పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి 5వ తారీఖున జరుగుతుంది. కానీ జనవరి 5వ తారీఖున ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ 117,000 దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినవి కూడా యాడ్ చేసేసి 1వ తారీఖు నుంచే పెన్షన్ అనేటివి ఎలాగూ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. దాదాపుగా 66,34,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, 1,968 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయి 1వ తారీఖు నుంచి. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది, నిలబడింది అని చెప్పడానికి ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రామ్ను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి. దీనికి సంబంధించి 1వ తారీఖునే ఈ ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతాను. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వాతాతలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగల. వాళ్ళకి ఇంతగా పట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల. ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు. ఫర్గెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు అనేది పక్కన పెట్టండి, దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవ్వాతాతల కోసం ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడ లేదు. ఇది రియలైజ్ చేయడం కోసం, ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము, కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి బెనిఫిషరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 23,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వన్ సింగిల్ ప్రోగ్రామ్. 23,000 కోట్ల రూపాయలు పైచులకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. బట్ యట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కమిటెడ్గా అవ్వాతాతల కోసం తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా నిర్వహిస్తూ ఉంది. సిమిలర్లీ నదర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఆసరా, ఇది సెకండ్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ డిస్కషింగ్. ఈ ప్రోగ్రామ్కు సంబంధించి మనం అధికారంలోకి రాకమునుపు 2019 మనం అధికారంలోకి రాకమునుపు ఒకసారి పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే పొదుపు సంఘాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితులు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సి గ్రేడ్ డి గ్రేడ్లో సంఘాలు చేరిన పరిస్థితులు. మనం అధికారంలోకి రాకమునుపు 5 ఇయర్స్ బ్యాక్ అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత అని చెప్పి చూస్తే ఈ కేటగిరీలో పొదుపు సంఘాల అకౌంట్ల కేటగిరీలో దాదాపుగా 18% పైచులకు అకౌంట్లన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీలో. గ్రామీణ ఎకానమీ మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉండేది. హ్యాండ్ హోల్డ్ చేసి ఆసరా ప్రోగ్రామ్ కానీ
సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రాం కానీ, చేయూత ప్రోగ్రాం కానీ, ఈవెన్ ఇన్ ఎ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రాం కూడా కలిసి వస్తుంది. అక్క చెల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము, వాళ్ళకు చూపించగలిగాము. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి, ప్రతి సంవత్సరం వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం. కాబట్టి ఈరోజు పొదుపు సంఘాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ అవుట్ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ 0.3%, ఎక్కడ 18%. లిటరల్గా ప్రతి అక్క చెల్లెమ్మలను ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేసినాం. ఈ ఒక్క వైఎస్ఆర్ ఆసరా అనే ఒక ప్రోగ్రాం 25,570 కోట్ల రూపాయలు, ఓన్లీ వన్ ఒక్కటే ఒక ప్రోగ్రాం. ఇందులో 3 ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా 6,400 కోట్ల రూపాయలతో 19,200 కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇవ్వడం జరిగిపోయింది. ఇక చివరి ఇన్స్టాల్మెంట్, 4వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం 4 దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో, ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబుల్ గవర్నమెంట్గా, విశ్వసనీయతకు మారు పేరుగా ఏదైతే మనం మాట చెప్పామో, చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో, అందులో చివరి ఇన్స్టాల్మెంట్ 6,400 కోట్ల రూపాయలు 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఫార్మ్స్ అంటే ఏంటంటే, మనం ఆసరా అనే కార్యక్రమం కానీ, చేయూత అనే కార్యక్రమం కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, వీళ్ళందరికీ కూడా జీవన ఉపాధి కల్పించేదానికి, జీవనోపాధి చూపించడం కోసం. ఇందులో భాగంగానే మనం మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసినాం, అమూల్ని తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేబర్ని తీసుకొచ్చినాం, ఇంకా ఇటువంటి అనేక సంస్థలను తీసుకొచ్చినాం, బ్యాంకులతో టైఅప్ చేయించినాం, లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెస్ట్ టెస్టిమోనీస్, సచివాలయంలో 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తాం, మండల్ లెవెల్లో 15,000 రూపాయలు ఇస్తాం బెస్ట్ ప్రైజ్కు, నియోజకవర్గ స్థాయిలో 20,000 ఇస్తాం, జిల్లా స్థాయిలో బెస్ట్ టెస్టిమోనీ వీడియో అప్లోడ్ చేసిన వాలంటీర్కు 25,000 ఇస్తాం బహుమతిగా. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్, ఇవన్నీ కూడా ఇంకా 4 ఇన్స్పిరేషనల్ కావాలి. ఏ రకంగా ఈ జీవితాలు మారబడ్డాయి, ఏ రకంగా వీళ్ళ బ్రతుకులు మారాయి అనే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా 4 ఇన్స్పైర్ చేసే విధంగా జరగాలి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వాలంటీర్కు కూడా ఈ కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేయమని చెప్పి, ఈ కార్యక్రమం కూడా ఒకటి ఉంది అని, దీంతో పాటు ఇది కూడా జరుగుతుందని, ఈ ఫిబ్రవరి 15 ఆ ప్రాంతంలో, 16 ఆ ప్రాంతంలో వాలంటీర్ల ఫెలిసిటేషన్ యథావిధిగా మనం ఉగాదికి చేస్తాం. ఈసారి 15, 16 తారీఖులోనే చేసే కార్యక్రమం చేద్దాం. ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర, సేవా
వజ్ర సేవ రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇవి కూడా, ఈ బహుమతులు కూడా, బెస్ట్ టెస్టిమోనీస్కి సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ప్రతి వాలంటీర్కు కూడా మెసేజ్ ఖచ్చితంగా పంపించేట్టుగా కూడా చర్యలు తీసుకోండి. సిమిలర్గా వైఎస్ఆర్ చేయూత, దీనికి సంబంధించిన కార్యక్రమం ఇది ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా సిమిలర్గా దాదాపుగా 19,200 కోట్ల రూపాయలు ఈ ఒక్క ప్రోగ్రాం. ఇందులో దీనికి సంబంధించి కూడా 4 విడతల్లో చేసే ఈ ప్రోగ్రాం కూడా ఇంతకుముందు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల, బహుశా దేశంలో కూడా ఎక్కడైనా జరుగుతూ ఉందా లేదా కూడా నాకైతే తెలియదు. అంటే ఒక పర్టిక్యులర్ అక్క చెల్లెమ్మను టార్గెటెడ్గా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం అక్క చెల్లెమ్మకు క్రమం తప్పకుండా మంచి చేస్తూ దానివల్ల ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని అట్టడుగు వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలను 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడమే కాకుండా జీవనోపాధి చూపించే అడుగులు వేయడం, ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ క్రమం తప్పకుండా 18,750 రూపాయలు పెడుతూ వారందరినీ తోడుగా నిలబడుతూ దాదాపుగా 26,50,000 మంది దగ్గర అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. యూనిక్ బెనిఫిషరీస్ 31,23,466 మంది. అంటే ఇన్ని కుటుంబాలకు వాళ్ళ జీవనోపాధి దారి చూపిస్తూ, మార్గాలు ఎతుకుతూ, మార్గాలు వాళ్ళకి ఇస్తూ, వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తూ, బ్యాంక్ లింకేజ్లు తీసుకొని రావడమే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కూడా సక్సెస్ స్టోరీస్. ఇంకా చివరి ప్రోగ్రాం అంబేద్కర్ గారి విగ్రహం, ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ, గ్రామ స్థాయిలోని పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ, ఒక కరప్షన్ లేని వ్యవస్థ, ఒక వివక్షకు తావు లేని వ్యవస్థ, ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో. ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం 19వ తారీఖున ఒక ఫినిషింగ్ టచ్, ఇది చేయబోయే కార్యక్రమం.